హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మనం బాగా ట్రెడిషనల్ రెసిపీ ఒకటి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఆ ట్రెడిషనల్ రెసిపీ ఏంటంటే, ముందుగా అల్లం పులుసు అండి. ఈ అల్లం పులుసు ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఈ అల్లం పులుసుకి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అలా అల్లం కొంచెం తీసుకొని, చెక్కు తీసుకొని కడిగి పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లోకి ఉప్పు, అలాగే పసుపు, అలాగే నేను ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నానన్నమాట, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇది కొంచెం జీలకర్ర 1 స్పూన్ ఉంటుంది, అట్లాగే వెల్లుల్లి, అది వెల్లుల్లి అన్నమాట. ఇదేంటంటే ధనియాలు ఒక కొంచెం అండి, మెంతులు ఒక కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం తీసుకోవాలి మెంతులు, అలాగే ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే కరేపాకు కూడా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంచెం చింతపండు నానబెట్టేసి పెట్టేసుకోవాలి దీనికి. ఇంతే ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. ధనియాలు అవి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని అందులోనే గ్రైండ్ చేద్దాం. పేస్ట్ పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సపరేట్గా వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేద్దాం. మనం గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఇలా పెనం పెట్టేసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనము అల్లం, వెల్లుల్లి, అట్లాగే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసింది ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం సేపు మనం ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై చేసుకోవడం అయిపోయాక మనం మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, అది తర్వాత వేద్దాము. మీరు కావాలంటే ఏంటంటే అన్నీ కూడా కలిపి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒక పెద్ద జారు తీసుకొని. మా తోడుకోడలు చేస్తుందండి ఇది, అందుకోసం ఏంటంటే తను ఇట్లాగే సపరేట్గానే గ్రైండ్ చేయాలి అని చెప్పేసి తను ఇట్లా చేసింది, సపరేట్గా గ్రైండ్ చేసింది అన్నమాట. మీరు కావాలంటే ఒకేసారి వేసుకోండి. ఇది ముందు మగ్గ పెట్టుకుందాం. మనకు ఆ పేస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని మగ్గ పెట్టుకుందాం. మనకి ఇప్పుడు ఏంటంటే మనకి అన్నీ మగ్గిపోయినాయి కదా, పేస్ట్లు అన్నీ కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి పసుపు, నేను 1 స్పూన్ కారపొడి అన్నమాట వేసేసుకున్నాము. దానికి ఈ కూరలోకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు పులుసు వేసుకోవాలన్నమాట. ఇది సరిపడినంత సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని ఒక కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మగ్గ పెట్టుకొని పులుసు వేసుకుందాం. తర్వాత మనకి మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పులుసు మనం తీసుకొని ఈ పులుసు అంతా కూడా సరిపడినంత పులుసు వేసుకొని మనం పులుపు అవన్నీ కూడా చెక్ చేసుకొని ఒకసారి అన్నీ సరిపోయినాయో లేవో కూడా. ఇది ఏంటంటే ఇట్లాగే కొంచెం మిడిల్లో పెట్టుకోవాలి గ్యాస్, మనం ఎక్కువగా హైలో పెట్టేసి దగ్గరగా రాణించుకోకూడదు. కొంచెం మిడిల్లో పెట్టేసుకొని మనం దగ్గరగా అయ్యే వరకు కూడా ఉంచేసుకొని తీసేసుకోవడం. అంతే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇది రెడీ ఫ్రెండ్స్, తీసేసుకుందాం ఇప్పుడు. ఇక ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లేను. ఇదేంటంటే రైస్లోకి మాత్రం సూపర్ కాంబినేషన్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.